जरा प्रेसिडेंट चूस मुझे पड़ता जाग्रत ना पड़क पड़पते लेपी ఎవరికి పడితే వాళ్ళకి వణకదురా రాత్రి 8 గంటల కాగానే మందు కొట్టే వాళ్ళకి చేతులు ఒడుకుపోయినట్టు నిధి నిక్షేపాలన్న చోట నాకు కాలు వణుకుతుంది కాలే కాదు గణగణ 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 గుండు కొట్టుకుంటుంది ఆ గుండి ఆయిపక ముందే ఆ వజ్రాలు ఎక్కకుండా చెప్పిసావరా బాబు అదిగో అక్కడ పాడుపడ్డ గుడి ఉంది ఆ గుడి దగ్గర చెట్టు ఉంది చెట్టు కింద పొట్టు ఉందా పొట్ట కాదురా వజ్రాల పెట్టే ఉంది వెళ్ళండి నాలుగో వ్యక్తి అడుగు పెడితే అరిష్టం రా మీరు మాత్రం వెళ్ళండి నువ్వు మూత్రానికి వెళ్ళు వీళ్ళకి అక్కడేం దొరుకుతుంది బూడిద నేను మళ్ళీ వీళ్ళకి దొరికితే నా పని తుస్సే జై పుస్తుట్టు వీడు చిట్ అన్నాడు పుట్ అన్నాడు వజ్రాలు పెట్టి అన్నాడు ఇక్కడ రాళ్ళు రప్పలు తప్ప ఏం కనబడతలేదురా అరే దీనికి ఎందు నేను చూద్దా కలప నీటి అక్కడ ఉంది మన పని ఎంతవరకు వచ్చింది కాలనీ మొత్తం ప్రతి అంగుళం వెతుకుతున్నాను తొందరలోనే అసెల్ ఇంట్లో ఉందో కనుక్కుంటాను ఆ సెల్మన్ చేతికొస్తే 500 కోట్ల విలువ చేసే వజ్రాలు మనకు దొరికినట్టే ఈ విషయంలో ఎవ్వరికి అనుమానం రాకూడదు ఆ అనుమానం రాకూడదనే వైద్యం పేరుతో ఇంటింటికి వెళ్లి ట్రీట్మెంట్ చేస్తున్నాను ఇవిడేదో డాక్టర్ అనుకున్నాం గానీ మఫ్టీలో ఉన్న పూలన్ దేవిరా ఆ సెల్ దొరకగానే కాల్ చేయ్ ఓకే చెప్పు ఎవరు నువ్వు నీకు ఆ గ్యాంగ్కి సంబంధం ఏంటి
డాక్టర్గా నడిస్తూ ఆ రౌడీలతో కలిసి కాలనీ మొత్తం దోసుకోవాలనుకుంటున్నావా? మమ్మల్ని కాలనీ నుంచి బయట పంపాలని ప్లాన్ చేసినప్పుడే నీ మీద అనుమానం వచ్చింది. ఇంటింటికి తిరిగి జనాలకు సేవ చేస్తున్నట్టు ఎంత బాగా నటించావే. రే ఆవిడతో ఇంకా మాట్లాడి వెళ్దాం పదండి. నీకు దగ్గర పడింది. ఆగండి, నేనెవరిని మోసం చేయలేదు, నటించలేదు. మీరు డబ్బు కోసం ప్రాకులాడుతున్నారు, నేను ఓ ప్రాణం కోసం పోరాడుతున్నాను. కుబేరులు కావాలన్నది మీ ఆశ, కానీ నేను పుట్టుకతోనే కోటీశ్వరాల్ని. మీకంటూ బంధువులు స్నేహితులు ఉన్నారు, కానీ నాకున్నది నా తమ్ముడొక్కడే. వాణ్ణి కాపాడుకోవడం కోసమే ఆ రౌడీలు చెప్పినట్టు చేస్తున్నాను. అర్థం కాలేదు కదూ అక్క? రెండు కిడ్నీలు పాడైతే బతకరంటగా నేను బతకనా? నేను బతికించుకుంటాను, నీకేం కాదురా. డాక్టర్ వయ్యుండి నువ్వేలా భయపడితే ఎలాగమ్మా? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేంత వరకు రెగ్యులర్ డయాలసిస్ చేయడం వల్ల ప్రాణానికి ఏం భయం లేదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అలా నా బాధలో నేనుండగా ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళి మా తమ్ముడిని చూసి ఇంటికి వెళ్తున్నాను. అప్పుడు ఎవడో ప్లాట్ఫామ్ రౌడీ ఫోన్ లాక్కున్నాడనుకున్నాను. మరుసటి రోజు పేపర్లో చూశాను అతను మామూలు రౌడీ కాదని, ముంబై మాఫియా గ్యాంగ్కి సంబంధించిన వాడని. ఆ తర్వాత పోలీస్ కాల్పుల్లో అతను చనిపోయాడని తెలిసింది. అసలు సమస్య అప్పుడే మొదలైంది. ఏంటి గొడవ? ఎవరు మీరు? నోరు ముయ్యరా. నర్సింగ్ వీళ్ళు రెండు పీకరా. ఆడవాళ్ళని ఎలా ట్యాకిల్ చేయాలో నేర్చుకోరా. ఐ హేట్ యూ. చూడమ్మా, మా యదవలకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. ఆడవాళ్ళతో ఎలా మసులుకోవాలో వాళ్ళకి తెలీదు. నువ్వేం కంగారు పడ. ఐ లవ్ యూ. పోనీ ఐ లైక్ యూ. నీ పేరు కల్పన కదూ? వారం రోజుల క్రితం నీ చేతిలో సెల్ ఫోన్ ఒకడు లాక్కున్నాడు. వాడెవడో కాదు, నా తమ్ముడు. నీకు తెలిసే ఉంటుంది, వాణ్ణి పోలీసులు కాల్చి చంపేశారు. మా తమ్ముడు నిజాం వజ్రాలు కొట్టేసి ఓ ప్లేస్లో దాచిపెట్టాడు. దాచిపెట్టిన ఆ ప్లేస్ని, పరిసరాలను నీ సెల్ ఫోన్తోనే ఫోటోలు తీసి అది పోలీసులకు దొరకకుండా వివేకానంద కాలనీలో ఓ ఇంట్లో దాచాడు. ఆ ఇల్లెవరిదో కనుక్కుందామంటే పోలీసుల కన్ను మా మీద ఉంది. ఈ పరిస్థితుల్లో మేము అక్కడికి వెళ్ళడం మంచిది. ఆ సెల్లెలాగూ నీదే కాబట్టి వివేకానంద కాలనీలో ఇల్లు ఇల్లు వెతికి ఆ సెల్లను పట్టి నా చేతికిచ్చావనుకో, 500 కోట్ల విలువ చేసే వజ్రాలు నా సొంతం అవుతాయి. ఆ వజ్రాలు ప్రభుత్వానికి సంబంధించినవి, వాటిని కొట్టేయాలనుకోవడం నేరం. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. మైండ్ ఇట్. నువ్వు అంత పని చేస్తావని నాకు తెలుసమ్మా. ఈ డాన్ ఎప్పుడు డౌన్ గాడ్. అందుకే ముందు జాగ్రత్తగా నా పనిలోనే ఉన్నాను. ఇదేంటో తెలుసా? నీ తమ్ముడి డిశ్చార్జ్ కార్డ్. అంటే నీ తమ్ముడిని కిడ్నాప్ చేశాం. నీ తమ్ముడికి ఏం ప్రమాదం రాదు. నువ్వు సెల్ ఫోన్ వెతికి తెచ్చిచ్చే వరకు నీ తమ్ముడికి ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటావు. నువ్వు సెల్ తెచ్చుకోకపోయినా, పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినా నీ తమ్ముడికి ట్రీట్మెంట్ ఆపేస్తాను. అప్పుడు నీ తమ్ముడు చచ్చిపోతాడు. నర్సింగ్ పోతో, మీరిద్దరు ఆ పిల్లను ఫాలో చేయండి. అతనికిచ్చిన మాట ప్రకారం సెల్ ఫోన్ వెతకడానికి ఈ కాలనీకి వచ్చాను. ఇంటింటికి తిరిగి వైద్యం చేస్తూ సెల్ కోసం వెతుకుతున్నాను.
మీరు కూడా ఆ వజ్రాల కోసం వెతుకుతున్నట్టు తెలుసింది. అవి మీకు దొరికినా గవర్నమెంట్కి చెందుతాయే తప్ప మీకు దక్కవు. ఆ వజ్రాలు సలీంకి దక్కకపోతే ఆ తమ్ముడిని చంపేస్తాడు. నిజం తెలియక తొందరపడ్డాను. సారీ డాక్టర్ గారు. ఇప్పుడు నాకు కావాల్సింది సారీ కాదు. మీరు కూడా నాతో సహకరిస్తే మిగిలిన ఇళ్ళు కూడా తొందరగా వెతికి నా తమ్ముడిని విడిపించుకోవచ్చు. ఏంటి ఆలోచిస్తున్నారు? మీ అవసరం నాకు తెలుసు. సెల్ వెతికి తెస్తే మీ ముగ్గురికి తలో కోటి రూపాయలు నేనిస్తాను. భలేవారండి, ఇన్నాళ్ళు దొరుకుతాయో లేవో తెలియని ఆ వజ్రాల కోసం వెతికాం. కానీ ఇప్పుడు మీ తమ్ముడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసాక ఆ వజ్రాలు మాకేం ఎక్కువ కాదు. మీ సెల్ మేము వెతికి తెస్తాం. అవును కదా, ఈవేళ నుంచే సెల్ ఎతికే పనిలో ఉంటాం. పదండి. అటు కాదురా ఇటు. అదే కోటి రూపాయలు ఇస్తా అన్నారు కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. కల్పన గారు, మీరు మాకు ఇస్తా ఉన్న డబ్బు ఖచ్చితంగా ఇస్తారు కదా? ఇస్తాను. అమ్మతోడు? అమ్మతోడు. అరే మన బాసు దీన్ని ఫాలో చేయమన్నది ఊరికే కాదురా, పనులేసి ఇది లవ్ లో పడ్డదిరా.